ఎన్టీఆర్ చుట్టూ రాజకీయం పెనవేసుకుంటోంది ఎప్పుడు చూసినా ఆయనకు సంబంధించి రాజకీయమైన విషయాలే ఇప్పుడు వైరల్ అవుతోంది ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ అరంగేట్రం ఎప్పుడు చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది వస్తే కొత్త పార్టీ పెడతారా లేదా ఏం జరిగిపోతుందనే ఆసక్తి నెలకొంటే తాజాగా ఆయన అసెంబ్లీలో అడుగుబెట్టబోతున్నట్టుగా సమాచారం అందుతోంది అసలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయనకి ఏంటి పని అనంటే నిజంగానే ఆయన బీజేపీ తరపుకు సంబంధించి పోటీ చేయబోతున్నారా అనే విషయం అయితే ఆకట్టుకుంటోంది ఇటీవల అమిత్ షా వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత నుంచి ఎన్టీఆర్ చుట్టూ మరింత రాజకీయ హడావిడి ఎక్కువైపోయింది జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు నేషనల్ లెవెల్లో క్రేజ్ వచ్చిందని బీజేపీ ఆయన ఆకర్షిస్తోందని కుదిరితే కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వడానికే సిద్ధమంటోంది మరి దీనికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రచారానికి బీజేపీకి ఎన్టీఆర్ కనుక సపోర్ట్ చేస్తే తనకి కేబినెట్ పదవి లభించడం ఖాయంగా చెప్తోంది ఇది చాలా తృణప్రాయమే ఇప్పుడు మొదలుపెట్టి ఆ తర్వాత ఏకంగాన్ని సీఎం చేయడానికి కూడా మా మేము సిద్ధమేనంటోంది బీజేపీ సో బీజేపీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఎంతగా పాపులారిటీ దక్కించుకుందో పలు రాష్ట్రాల్లో కూడా తన హవాని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ప్రస్తుతం రాజకీయ చదరంగంలో భాగంగా టీడీపీ అలాగే వైసీపీ కావాలనే ఆయనని పలు వివాదాల్లో విరికిస్తున్నారు అంతకుముందు తన అత్తకి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఏమంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు విషయాల్లో ఎన్టీఆర్ని చాలా అవమానించారు అందుకే వాళ్ళందరికీ కుక్క కాటికి చెప్పుదెబ్బ అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది అందుకే వాళ్ళు కూడా కేబినెట్ పదవులు ఇస్తానని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ పదవుల కోసం కాదని కేవలం మాట పట్టింపు కోసమేనంటున్నట్లు సమాచారం